సయాజీకే కొత్తగా కన్స్ట్రక్షన్ లైన్ లోకి వచ్చి నా కాంట్రాక్ట్ ని కొట్టేద్దాం అనుకున్నావు కదూ ఏ రౌడి నీ వెనకున్నాడని రిచిపోయావో ఆ రౌడి ఇప్పుడు నా వెనకున్నాడు ఏ ఇంకా ఆగోడు నేను చూస్తావు వెనక్కి తిరిగి చూడు ఎక్కి ఎక్కి ఏడుస్తావు నువ్వే ఒకసారి వెనక్కి తిరిగి చూడు ఎర్ర ముఖం వేస్తావు నువ్వు జీకే కన్స్ట్రక్షన్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ ఎండివా సీట్ లో కూర్చుంటే ఎండి ఫైట్ చేస్తే రౌడీ టోటల్ గా నీకన్నా పెద్ద కేడి సార్ ఫిర్ గయా యా ఫట్ గయా క్యా క్యా లేతే ఆప్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ చాక్లెట్ లస్సీ అనుకున్నానా ఏ జీకే బిజినెస్ లో నాతో పెట్టుకోవడం భవానీ గారిని కొట్టినంత ఈజీ కాదు ఆంధ్రాలో నంబర్ వన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ని అందుకే నీతో గొడవ నంబర్ త్రీ లో వాడిని కొడితే త్రీ అవుతాం టూ లో వాడిని కొడితే టూ అవుతాం నంబర్ వన్ లో వాడిని కొడితేనే వన్ అవుతాం దాట్ ఇస్ జీకే జీ అంటే గట్స్ కే అంటే కలేజా అప్ టు జా నేను పైకి రావాలని ఎప్పుడు ఆలోచించలేదు ఎదుటి వాడిని కిందికి ఎలా తొక్కల్ని ఆలోచించా నిన్ను తొక్కేస్తాను చూడు నా కోపం వస్తే నా అంత పిచ్చేదో ఇంకా కొరలేదు నీ కోపం రాపోయినా కూడా నీ అంత పిచ్చేదో ఇంకోలేడా ఫస్ట్ అడ్వాన్స్ వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి నో క్యాష్ ఓన్లీ చెక్ బ్యాలెన్స్ కూడా చెక్ ఓకే ఇన్నాళ్ళకి రియల్ ఎస్టేట్ లో స్టామినా ఉన్న మగాన్ని చూశాను ఇక నుంచి నా కాంట్రాక్ట్లన్నీ మీకే థ్యాంక్ యూ సార్ మనం వెంటనే వర్క్ ప్లాన్ చేసుకోవాలి రేపు సండే కాబట్టి ఈ రోజు సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయనా నేనంత సీరియస్ గా అడుగుతుంటే ఆయన అలా సిల్లీగా నవ్వే చెడిపోయేటట్టి ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా తెలీదు చూడు చారి రేపు సండే అంటే ఈ రోజు సాటర్డే సాటర్డే కావాల్సింది స్టాఫ్ మీటింగ్ లు కాదు ఫ్రెండ్స్ తో పార్టీలు డిస్కోలు ఇంటర్వ్యూ టఫ్ గా ఉంటుందా సాలరీ కూడా బాగుంటుంది ఉండడానికి ఫ్లాట్ ఇస్తారు పికప్ చేసుకోవడానికి కార్ కూడా వస్తుంది ఎవరిని పికప్ చేసుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది ఎండి గారి డ్రైవర్ ని డ్రైవర్ నా ఆ అవును అతను ఎండి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంతేకాదు ఆయన ఏ పని చేసినా తనకి చెప్పే చేస్తారు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు కూడా తనకు తెలుసు అయితే అడిగితే చెప్తాడంటారా అడిగితే చెప్పడు 500 ఇస్తే చెప్తాడు థ్యాంక్ యూ ఇప్పుడు మిమ్మల్ని మా బాస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను నోట్ చేసుకోండి మీ పేరేంటి సారీ అమ్మా చూసుకోలేదు కావాలని గుద్దేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా నా వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడమ్మా అదే నా బాధ ఈ వయసులో కూడా ఇవేం గుద్దులు సారీ చెప్పినా కూడా తిట్టేస్తుంది మంచిగా రోజులు అలా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా ఇలా వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నానమ్మా బాగుందే ఇది ఒక నేరమా ఇంటర్వ్యూకి ఎంత మంది వచ్చారు 12 మంది అన్నయ్య అందరిని ఒకేసారి రమ్మను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాకు సెక్రటరీ కావాలని ఎంబీఏ చదువు ఉండాలని పేపర్లో యాడ్ ఇచ్చాను ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయి కదా అందుకే చదువును బట్టి కాకుండా క్యారెక్టర్ బట్టి సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాను సునీల్ కమల లక్ష్మి వీణ పల్లవి జ్యోతి జోస్న మాధురి మీ ఏడుగురు 500 ఇచ్చి 50,000 సెక్రటరీ పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా జాబ్ రాకముందే ఇలా ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎవడన్నా 500,000 ఇస్తే 50 కోట్ల టెండర్ కూడా లీక్ చేసేస్తారు కదా మీరే అడ్డదారి తొక్కకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారా అడ్డదారిలో పైకొచ్చే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నా చిరాకు యు కెన్ గో కమ్ ఆన్ గర్ల్స్ 500 కి ఇక్కడ జాబ్ దొరకపోతే 1500 కొడితే ఇంకో కంపెనీలో దొరుకుతుంది హలో మేడం గారు ఒక్క నిమిషం అండి ఈగో మీరు ఇచ్చిన 500 తీసుకెళ్ళండి నెక్స్ట్ స్టెల్లా మేరీ సింధు కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఆడ మగ కలిసి ఫ్రెండ్స్ లా పనిచేయాలి ప్రతి మగాడు తన అందాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకునే అమ్మాయిల్లో బ్యూటీ కాన్షియస్ తప్ప డ్యూటీ కాన్షియస్ ఉండదు అందుకే మైండ్ మెచ్యూర్ అయిన మోడర్న్ అమ్మాయిలాగా ఆలోచించండి పైకి వస్తారు సారీ సార్ జీవితంలో మళ్ళీ ఆ పదం వాడే పరిస్థితి రా నీకు సార్ ఇంత టఫ్ గా ఉండే బాస్ దగ్గర నేను వర్క్ చేయలేను
బాస్ అంటే నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. సాటర్డే నైట్ పబ్ లో కనపడు, ఫ్రెండ్షిప్ చేస్తా, ఆఫీస్ లో తోలు తీస్తా. వస్తా. బాస్ అంటే మీలా ఉండాలి సార్, హ్యాండ్సమ్ గా, డైనమిక్ గా. కానీ సెక్రటరీ మాత్రం నీలా ఉండకూడదు, నాకు పొగిడే వాళ్ళు అంటే పడదు. యు కెన్ గో. మరి ఇప్పుడు ఎలా సార్? నేను అంత సీరియస్ గా అడిగితే ఇలా నవ్వాడు దీనర్థం? కావలసింది దొరికే వరకు ఈ జీకే కాంప్రమైజ్ కాదు, మళ్ళీ యాడ్ ఇవ్వండి అని అర్థం. ఓ అన్నయ్య, అమ్మాయిలు పెచ్చున్న వాళ్ళని చూశాను, సినిమాలు పెచ్చున్న వాళ్ళని చూశాను, క్రికెట్ పెచ్చున్న వాళ్ళని చూశాను, నీకేంటన్నా అసలు ఏ పెచ్చలేదు, పిచ్చెక్కి పోట్లా ఉంది కదరా కార్ల పిచ్చి. అవునవును, మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కారు వచ్చిన రోజునే కొనేస్తున్నావు, నువ్వు కొన్న కొత్త కార్లన్నీ నడిపి వచ్చిన డ్రైవింగ్ అంతా మర్చిపోయాను. అందుకే కదా నిన్ను అక్కడ కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేస్తా. స్టాప్ స్టాప్, యాక్సిడెంట్ అయింది సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇస్ హి అలైవ్? Yes sir, he is alive. సునీల్ త్వరగా హెల్ప్ చేయండి ప్లీజ్. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలీదండి. ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఇంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. చాలా గ్రేట్ అండి. ముక్కు మీద దోమ వాళ్ళతేనే తీసుకోవడానికి ఖాళీలేండి. సిటీలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నయ్య? చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది. రే పద వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. ఒక నిమిషం లోపలికి వస్తారా? ఓకే, మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. విజిటింగ్? ఓకే. పేషెంట్ కి ఏమవుతారు? ఆయన రోడ్డు మీద బాగారండి, సొంత అక్క మొగుడు. వాట్? సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా, ఇక్కడ సంతకం పెట్టండి. ఎందుకన్నా మంచి దొంగ సంతకం పెట్టానే. నీ సంతకమే చేశా. అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఒక్క నిమిషం. మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో 1000 రూపాయలు లేవు, అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా, లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు బామ్మద్ది గారికి ఎలా ఉందండి? టైం కి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి. నీ పేరేంటి? అనురాధ. ఎక్కడుంటావు? కస్తూర్బా అనాథాశ్రమ హాస్టల్లో ఉంటా. పుట్టగానే అమ్మపోయింది, నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సారీ. ఏం చదువుకున్నావు? ఎంబీఏ సెంట్రల్ యూనివర్సిటీ. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? అన్నయ్య జీకే కన్స్ట్రక్షన్ లైన్ కి ఎండి, నేనేమో ఫ్రెండ్ కమ్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి. హియర్ నా విజిటింగ్ కార్డ్, రేపు ఆఫీస్కి 10 o'clock వచ్చే, 1000 రూపాయలు మర్చిపోవద్దే. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఇంత సంపాదిస్తూ 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాడు, ఇంత కంజూస్ లో ఉన్నాడు. ఇంత సంపాదించి 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాను అనుకోవద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. రేపు 10 o'clock ఆఫీస్కి వచ్చే ఓకే? Thank you.